నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా ఆయన జపం చేస్తున్నాడు. నాడు అధికారం కోసం ఎన్టీఆర్ చావుకు కారణమై ఇప్పుడు జైతుత్సాలాల పేరిట హంగామా చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరే అర్హత లేదని మండిపడుతున్నారు. సిగ్గు లజ్జ అన్నీ విడిచిపెట్టినటువంటి వీళ్ళు వచ్చి ఈరోజు మా నాయకుడు మా యుగపురుషుడు ఈ మీ యుగపురుషుడినే కదా బట్టలు లేకుండా బొమ్మలు గీయించారు ఈనాళ్ళు మీ యుగపురుషుడినే కదా చాలా నీచమైనటువంటి కార్టూన్లతో అవమానించారు మీ యుగపురుషుడినే కదా ఈయనకు విలువలు లేవు స్త్రీలోలుడు మాకు ఎన్టీఆర్తో పని లేదని చెప్పి అవమానం చేశారు మీ యుగపురుషుడినే కదా అసలు ఎన్టీఆర్కు నైతిక హక్కు లేదు మాట్లాడటానికి అని చెప్పి మాట్లాడింది ఈ యుగ పురుషుడి గురించే కదా ఆయన మీదే కదా చెప్పులేసి అవమానం చేయించారు ఇన్ని తెగబడ్డటువంటి మీరు ఇన్ని నీచకృత్యాలు చేసినటువంటి మీరు ఇన్ని రకాలుగా ఆయన అవమానం చేసి ప్రాణాలు తీసినటువంటి మీకు ఇప్పుడున్న ఈ చంద్రబాబు నాయుడు చేతిలో తెలుగుదేశం పార్టీ ఆయన కొమ్ము కాసేటువంటి ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం సిగ్గున్నా కూడా నేను చెప్తా ఉన్నాను నిజంగా మీరు ఎన్టీఆర్ అభిమానుల సిగ్గు లేదు ఆ మాట మాట్లాడటానికి చెప్పించేశారు కాబట్టి అతను కొడుకు అని ఒకటి అతను కొడుకు తండ్రిగారు లాగా చేస్తారని అతను నమ్మారు రెండోది ఆయన కొత్త వ్యక్తి పరిపాలనకు వచ్చేంత ముందు పరిపాలన లేడు కాబట్టి ఇతనికి ఇస్తే ఏం చేస్తాడు చూద్దాం అంటున్నాడు కదా యజమాని చేస్తాడు అని నమ్మారు ఆయన దాన్ని సార్థకం చేశాడు చెప్పించేశాడు చేసి ప్రజల ముందుకు మళ్ళీ వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతారు చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడైనా చేశాడా మేనిఫెస్టో ఉంది ఎప్పుడైనా అమలు జరిపాడా ఇది నా మేనిఫెస్టో అని ఎప్పుడైనా కాగితాన్ని చుమ్మిడి చెప్పాడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తాను ఇది భగవద్గీతా ఇది నా బైబిల్ ఇది నా ఖురాన్ అని చెప్పుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం లేదు అందుకే అతనే నమ్ముతారు ప్రజల అమాయకులా మీరు ఎన్టీఆర్ ని సస్పెండ్ చేశారుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పెట్టిన పార్టీ నుంచి ఆయన్నే సస్పెండ్ చేశారు మరి ఆ సస్పెండ్ ఎత్తేస్తున్నట్టు తీర్మానం చేశారా అదే అసెంబ్లీలో తాను గెలిపించిన ఎమ్మెల్యేలు తాను గెలిపించిన స్పీకరే ఆయనకి మైక్ ఇవ్వకుండా అవమానించి ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటికి తరిమేశారు అలాంటి ఆయనకి మీరు చేసిన తప్పుకి క్షమాపణ చెబుతూ తీర్మానం చేశారా వైస్రాయ్ హోటల్లో తన ఎమ్మెల్యేలంతా ప్రలోభ పెడుతున్న చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎన్టీఆర్ గారు తన రథం వేసుకుని పోతే చెప్పులు వేసి అవమానించారు మరి దానికి క్షమాపణ చెబుతూ ఎక్కడైనా తీర్మానం చేశారా అని అడుగుతున్నా సో ముందు ఆ తీర్మానాలు చేసి ఎన్టీఆర్ గారి గురించి ఆ పార్టీలో ఉన్న కొంతమంది దొంగల గురించి ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారు చనిపోయే ముందనే ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి మహానాడులో మీరు ప్లే చేస్తే అప్పుడు మీరు నిజమైన శత జయంతి ఉత్సవాలు చేయడానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు. శత జయంతి ఉత్సవాలు పేరిట మీరు చంపిన వ్యక్తిని నువ్వు వెన్నుపోటు పొడిచిన ఎన్టీ రామారావు గారికి నువ్వు చెప్పులేసిన ఎన్టీ రామారావు గారికి నువ్వు రాళ్లేసిన ఎన్టీ రామారావు గారిని నువ్వు కర్రలతో కొట్టించిన ఎన్టీ రామారావు గారిని నీ చిత్రవదతో పైకి పంపించిన ఎన్టీ రామారావు గారిని అక్కడ మహానాడు వేదిక మీద అతన్ని ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి దండేసి దండం పెడతావా ఈ సిగ్గులేని విధవలంతా కూడా ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు చేస్తారు ఎన్టీ రామారావు గారి పేరు లేకుండా ఆ వేదిక మీద ఎవ్వడ కూడా మాట్లాడు ఎంత దౌర్భాగ్యులరా ఎంత దుర్మార్గులరా మీరు ఈయనకు 2024లో అధికారాన్ని అప్పచెప్తే పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తాడంట సంపద సృష్టిస్తాడంట నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను 1996 నుంచి 2004 దాకా మీరు ముఖ్యమంత్రి చేశారు 2014 నుంచి 19 దాకా మీరు ముఖ్యమంత్రి చేశారు ఎంతమంది పేదల్ని కోటీశ్వరులను చేశారు లిస్ట్ ఉందా మీరు చెప్తున్నారు కదా నేను సాంకేతికంగా నిష్ణాతుణ్ణి ఆహా ఓ తురుంకాన్ని అని చెప్తున్నావు కదా కంప్యూటర్లన్నీ నేనే కనిపెట్టానని చెప్తున్నావు కదా సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్తున్నావు కదా ఎంతసేపు మోసం 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 అధికారమే పరమావధిగా అధికారం కోసం ఎంతటి తప్పుడు మాటలనైనా మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు చెప్పులేయించి ఇవాళ అదే చెప్పులేయించిన వ్యక్తికి మళ్ళీ పాపపూర్తి చేయడానికి రెడీ అయిపోతా ఈయన చేసే కార్యక్రమం చూసి తెలుగు జాతి అంతా కూడా ఆశ్చర్యపడిపోతుంది ఏంటి నిజంగా సిగ్గుజారం ఉందా ఈ మనిషిలే కదా ఆ రోజు చెప్పులేయించి చచ్చిపోవడానికి కారణం ఇవాళ మళ్ళీ జగ పురుషుడు శత జయంతి అని ఆయన బాధ పూజ చేసి జరపడం ఉన్నది తెలుగు జాతి నిమిరిపోతుందా విచారపడే సందర్భంగా మీకు తెలియజేస్తాను.